अनेक उद्यम निर्वी एन कोटी माकू फलता रे वीटन जातीय स्थाई नेतृत्व राष्ट्रस्थाई नायकत् जिला नायकत् असेंबली नायकत् मेमु चर्चिंचुकोनी समीक्षिंचुकोनी युद्ध प्रातिपदिक मीद वच्चे पार्लमेंट एन्निकलकु मंचि फलितालु साधिंचडं कोसं कृषि चेयबोतुन्नामनि ई संदर्भंगा मनियस्ता उन्नानु। కార్యకర్తలు కూడా ఏ మాత్రం నిరాశ నిస్ప్రో లేకుండా ఈ రోజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను। ఈ శాసనసభ ఎన్నికల్లో లేక గత 5 సంవత్సరాలుగా కష్టపడి పని చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు విరోచితమైనటువంటి పోరాటం చేసి ఒక దిక్కు कांग्रेस पार्टी मरुक दिक्कु टीआरएस पार्टी पेद्दे एत्तुना डब्बुल पंपिनी चेसी मरी एन्निकल्लो गेलवालनी चूसिनप्पटिकी कूडा बीजेपी कार्यकर्तलु ओक अंकित भावंतो पनिचेसी एन्निकल्लो पाल्गोन्नंदुकु वारिकी मनस्फूर्तिगा धन्यवादालु तेलियजेस्तुन्नानु అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విశేషంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ చూసినా లేక బిఆర్ఎస్ ఓడిపోయినటువంటి పార్టీ చూసినప్పటికీ కూడా ఎక్కువగా గ్రోత్ జరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। ఆ లెక్కన ఈ రోజు పెద్ద కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాలేదు। కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పరిస్థితి చూడండి, మిగతా మూడు రాష్ట్రాలు ఏవైతే రాజస్థాన్ కావచ్చు, छत्तीसगढ़ కావచ్చు, मध्यप्रदेश కావచ్చు, అక్కడ ఫలితాలు చూసినట్లయితే भारतीय जनता पार्टी की చాలా పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది। ఆ పరిస్థితి తెలంగాణలో లేదు, ఆ పరిస్థితి कांग्रेस पार्टी की కలలేదు। ఎక్కడైతే राजस्थान లో भारतीय जनता पार्टी कांग्रेस నుంచి అధికారం హస్తగతం చేసుకోవడం జరిగింది, అధికారాన్ని కమలంపు చేతిలో తీసుకోవడం జరిగింది। అదే విధంగా ఛత్తీస్‌గఢ్ లో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం నుంచి భారతీయ జనతా పార్టీ మరి కమలం హస్తగతం చేసుకోవడం జరిగింది। ఈ రకంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది। మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో కంటే భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాం। ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో మూడు మేజర్ స్టేట్స్ రాజకీయంగా చాలా ప్రాధాన్యమున్నటువంటి స్టేట్స్ అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాలు గెలవడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందో అది ఈ ఎన్నికల్లో చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది। ఆ పరిస్థితి తెలంగాణలో లేదు, బోటాబోటి మెజారిటీ 60 సీట్లు కావాల్సి ఉంటే 64 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది। అయినా కాంగ్రెస్ పార్టీ
मरी अधिकार जी दी मेमे तपटम ले भारतीय जनता पार्टी गत फल मुख्य कामारे दिख बीआरएस पार्टी अध्यक्ष मरक दिख कांग्रेस पार्टी अध्यक्ष दिख बीआरएस पार्टी सिटिंग मुख्यमंत्री मरक दिख काबोये मुख्यमंत्री का पेर विन रेवंत रेड्डी ओ दिख केसीआर मरक रेवंत रेड्डी इधर ओडिं भारतीय जनता पार्टी चरित्र सृष्टि जो एक् देश राज संवसरा गेल सिटिंग मुख्यमंत्री काबोये मुख्यमंत्री ओडिपोन पैस्थिंद एक्ड़ देश राज मोदी मन कामरे चूस्त एट टाइम बोत् ओडी थर्ड पर्सन गेल मूडो पार्टी गेल सिटिंग मुख्यमंत्री कावल मूडो मुख्यमंत्री एवर मुख्यमंत्री कांग्रेस पार्टी विचित्र पैस्थिंद काबी मरी इधर ओडी गेलो भारतीय जनता पार्टी की मरी अभी जायंट किलर काटिपल्ली वेंकटरमण रेड्डी गत 5 संवत्सराल पोराटम फलितावेद प्रत्येक कामरेड्डी नीचे जायंट किलर केसीआर रेवंत रेड्डी इधर ओडिंचिनटुवंटि रमणा रेड्डी मनस्फूर्ति राष्ट्र पार्टी तरफ अभिनंदन जातीय पार्टी अध्यक्ष प्रत्येक कामरेड्डी विजय पट वारु हर्षं व्यक्तं चेस्तू अभिनंदन तेलियजेशारु वच्चे पार्लमेंट एन्निकल्लो भारतीय जनता पार्टी 2024 लो जरुगुतुन्नटुवंटि एन्निकल्लो मरी नरेंद्र मोदी गारि नायकत्वंलो विजयं साधिस्तामनेटुवंटि विषय में एवरी देश ये राजकीय पार्टी गानी ये राजकीय विश्लेषक यह रकम अन आशय कांग्रेस पार्टी नि फलता अभी आयुक्त भारतीय जनता पार्टी गेलबो सारी मूड राष्ट्र विजय साधन तरह पूर्ति स्थाई अंदर की नमक ऐरपड़ी नरेंद्र मोदी गारी नायकत्व में 2024 लो बीजेपी केन्द्र हैट्रिक साधी अधिकारा राबोतुंदन्न विषय में ए रकंगा अनुमानं लेदु कबट्टी तेलंगाणलो कूडा गतंलो 2018 लो ओक सीट संपादिंची 6.9% ओट शातंतो उन्नटुवंटि पार्टी ఐదు నెలల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 19% ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకొని విజయం ఏ రకంగా పొందామో మీకు అందరికీ తెలుసు అదే రకమైనటువంటి స్పిరిట్ తో అదే రకమైనటువంటి పట్టుదలతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ 14% నుంచి తప్పకుండా అదే రేంజ్ లో ముందుకు వెళ్ళాలి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాము అదే ఉత్సాహంతో అదే పట్టుదలతో ముందుకు వెళ్తాము